టీము డాక్టర్ హారిక సురుక్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఎన్టీ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మనం ఇప్పుడు దాకా చేసిన వీడియోస్ చూసి అడిగిన క్వశ్చన్స్ని, డౌట్స్ని అడ్రస్ చేద్దాం. మేడం, మా బాబుకి 20 డేస్ నుండి ఒక సైడ్ నోస్ నుండి స్మెల్, సీము, అలాగే అప్పుడప్పుడు బ్లీడింగ్ వస్తుంది. ముక్కులో వైట్ కలర్ లో క్లాత్ ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా? ముక్కు నుంచి ఎప్పుడైతే ఫౌల్ స్మెలింగ్ డిశ్చార్జ్, అంటే వాసన వచ్చే చీముడిలాగా వాసన వచ్చేది ఒక్క వైపు నుంచే వస్తుందో, వెరీ చాలా జాగ్రత్తగా ఏం చూడాలి అంటే, చిన్నపిల్లల్లో చాలా కామన్గా ముక్కు లోపల ఫారెన్ బాడీస్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా పప్పులు కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్ బీడ్స్ కానివ్వండి, లేకపోతే చింతపిక్కలు కానివ్వండి, ఇలాంటివి చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అది వాళ్ళు ఆడుకునేటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఇరేజర్స్ కానివ్వండి, లేకపోతే ఎనీ ఐటమ్స్ వాళ్ళు ఆడుకునే మెటీరియల్స్లో నుంచి ఏదైనా కూడా ముక్కులో వాళ్ళు తెలియకుండా పెట్టుకుంటారు. అది భయపడి పేరెంట్స్కి చెప్పకుండా ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి అది ముక్కు నుంచి ఆ వాసన ఉండే డిశ్చార్జ్ లాగా, ముక్కు నుంచి చీమి లాగా వస్తూ ఉంటుంది. అది వన్ సైడెడే వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే, అండ్ ఎస్పెషల్లీ ముక్కులో మీరు వైట్ క్లాత్ లా కనిపిస్తుంది అంటే అది డెఫినెట్లీ ఫారెన్ బాడీ అయి ఉంటుంది. ఏదో మర్చిపోయి వాళ్ళు ఏదో ముక్కులో పెట్టేసుకున్న ఐటమ్ ఏదో ఉండిపోయి ఉంటుంది, అది ఇన్ఫెక్ట్ అయిపోయి అలా చీమ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి, అది ENT డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అది తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి అది చాలా రోజులు అలానే ఉండిపోతే దాని నుంచి రక్తం రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అంత డిలే చేయకుండా ఎప్పుడైతే చిన్నపిల్లల్లో ఒక్క నాస్ట్రిల్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందో, ఓన్లీ వన్ సైడ్ నుంచి చీము లాగా కారుతుందో, బ్యాడ్ స్మెల్తో కూడిన చీము లాగా వస్తుందో, అండ్ ఇన్ కేస్ మీరు ముక్కులో చూస్తుంటే వైట్ కలర్ క్లాత్ కనిపిస్తూ ఉంటుందో, మోస్ట్ ప్రాబబ్లీ అది మర్చిపోయిన ఫారెన్ బాడీ అయి ఉంటుంది ముక్కు లోపల. ఏ చిన్నపిల్లలు ఏదో ఇరేజర్సో లేకపోతే పప్పులో అలాంటివో ఏదన్నా పెట్టుకుని ఉంటే కనుక అది అలా ఉండిపోయి దాని నుంచి ఇలా ఫౌల్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో కంపల్సరీగా డిలే చేయకుండా, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి అది బయట తీయించాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు జస్ట్ ఓపీడీలోనే జస్ట్ ఎండోస్కోప్ పెట్టి అది తీసేస్తాము, బట్ ఇన్ కేస్ అది లాంగ్ టర్మ్ చాలా రోజుల నుంచి అది అలానే ఉండిపోయింది, 2-3 నెలలు అయిపోయింది అలా ఉంది అంటే కనుక ఆ ఏదైతే ఫారెన్ బాడీ ఉంటుందో అది చుట్టుపక్కలకి అంతా అతుక్కుపోయి ఉంటుంది. సో తీసినప్పుడు, అలా ఓపీడీలో తీసినప్పుడు ఒక్కొక్కసారి విపరీతంగా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది చూసుకుని ఇన్ కేస్ బాగా అతుక్కుపోయి ఉంది అంటే కనుక డాక్టర్ గారు చూసి అది డైరెక్ట్గా కూర్చోబెట్టి ఇట్లా ఓపీలో తీయచ్చా, లేకపోతే కొంచెం మత్తిచ్చి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి కొంచెం మత్తిచ్చి తీయాల్సి వస్తుందా అనే విషయం మీకు చెప్తారు. సో అందుకనే దాన్ని డిలే చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి చూపించాల్సిన అవసరం ఉంటుంది.